దూరం సార్. మేము జర్నీ చేయాలంటే చిన్న పిల్లల్ని వేసుకొని 12 గంటలు జర్నీ చేసి నేను రావాలి సార్. అంటే రావడానికి పోవడానికి ఒక రోజు సీఎల్ వేస్ట్ అవుతుంది సార్. మాకు మేము అంతర్ జిల్లాల బదిలీల కోసం పోరాటం చేయడానికి వచ్చాం సార్. మాకు చెయ్యాలి సార్. సీఎం గారు చాలాసార్లు చెప్పారు సార్, మాకు మీడియాలో కూడా చెప్పారు, అంతర్ జిల్లాల భార్యాభర్తలు దూరం దూరంగా ఎందుకుంటారు, వాళ్ళని దగ్గర చేయాలి, దూరంగా ఉంటే జాబ్లు ఎట్లా చేస్తారని చెప్పారు. ఏం జరిగిందో తెలియదు, 6 సార్లు చెప్పారు కానీ మాకు అధికారులు మా పని చెయ్యలేదు, మా పని అవ్వలేదు. 7 సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. షెడ్యూల్ విడుదల ఇప్పుడు దాకా చేయలేదు. దయచేసి సీఎం గారు, ఇంతవరకు 2 సార్లు సాధారణ బదిలీలు జరిగాయి కానీ అంతర్ జిల్లాల బదిలీలు మాత్రం చేయలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు న్యాయం జరిగిద్ది, మేము భార్యాభర్తలు పిల్లలు అందరూ సుఖంగా ఉంటాము, సంతోషంగా ఒక దగ్గర ఉంటాం అనుకున్నాము. కానీ మీ ఆధ్వర్యంలో సీఎం గారు, మీ ఆధ్వర్యంలో మంచి జరిగిద్ది అనుకున్నాము. మీరు వచ్చారు, చాలాసార్లు చెప్పారు కూడా కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకో మాకు అర్థం కావట్లేదు. మీరు ఎన్నిసార్లు చెప్పారు సార్, ఒక్కసారి కూడా మీరు అధికారులు చెయ్యట్లేదు మరి మా అంతర్ జిల్లాల బదిలీలకు. ఇప్పుడు దాకా చాలా చాలా ఇబ్బంది పడ్డాం సార్. మేము ఎంత ఇబ్బంది పడ్డామంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న నాకు ట్రాన్స్ఫర్ ట్రైనింగ్ క్లాస్ ఉంది సార్, మా బాబు నేను ఉంటాము. అక్కడ మా దగ్గర ఎవరు లేరు, అమ్మ నాన్న కూడా ఉండరు, మా అత్త మామూలు ఇట్టుంటారు. మా అమ్మ నాన్నలు కూడా మా భయాలలో ఉంటారు సార్. మా అమ్మ వాళ్ళకి నేను 3 గంటల జర్నీ దూరంలో ఉంటాను. ట్రైనింగ్ క్లాస్ నేను వెళ్ళినప్పుడు మా బాబుకి జ్వరం వచ్చిందని వాళ్ళ సార్ ఫోన్ చేశారు, కళ్ళు తిరిగి పడిపోయాడంటే. అక్కడి నుంచి రావాలా, ఎవరు లేరు మా బాబు తీసుకోవడానికి, అసలు ఎట్లా చేయాలి అని అప్పటికి నేను మేడంకి ఫోన్ చేసి చెప్పాను సార్. అప్పుడు సార్ వాళ్ళే చూసుకున్నారు సార్. మా బాబుకి అంత ఇబ్బంది, అంటే మేము కుటుంబం పరంగా అంత ఇబ్బంది పడిపోతున్నాం సార్. మాకు చాలా అంటే చాలా కష్టంగా ఉంది, దూరంగా ఉంటున్నాం. ఇప్పటికైనా ఈ సందర్భం ద్వారా అయినా మీకు తెలియజేసుకుంటున్నాం. మా మానసిక వేదన, మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి, మా పిల్లలు చదువులు పాడవుతున్నాయి, మేము బడిలో కూడా సరిగ్గా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాము. మీ దయ ఉంచి, మా మీద దయ ఉంచి ఖచ్చితంగా అంతర్ జిల్లాల బదిలీలు చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.